మనం ఇంతకుముందుకు తిరుపతి గారి సార్ తోటి మనం ఒక వీడియో చేయడం జరిగింది. అంటే ఒక పోల్ట్రీ ఫామ్ నిర్మించుకోవడానికి ఎలాంటి ఆలోచన ఉండాలి, ఎలాంటి ప్లాన్స్ మనం ముందే ప్రిపేర్ అయి ఉండాలి, ఎక్స్పెండిచర్ ఎంత అవుతుండొచ్చు, ఇట్లాంటిది మనం ఒక వీడియో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు మనం చేస్తున్నాం అంటే, ప్రతిదీ ఐటమ్ అంటే మనకు షెడ్ నిర్మించుకోవాలంటే రేకులు, ఐరన్, తర్వాత మనకు జాలి కానివ్వండి, తర్వాత మనకు ఇటుకలు కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, ప్రతిదీ మనకు ఎక్స్పెండిచర్. కాబట్టి ఒక్కొక్క దాని మీద వాళ్ళు ఎంత ఎక్స్పెండిచర్ ఇప్పటివరకు పెట్టగలిగారు, మరి కంప్లీట్గా ఈ యొక్క 10,000 కెపాసిటీ ఫామ్ పూర్తి కావడానికి వారికి ఎంత ఖర్చు అయింది అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నమస్తే సార్. నమస్కారం సార్. సార్, అయితే మనం మీరు ఇంతకుముందు వీడియోలో మనకు మీకున్నటువంటి ఆలోచన, మీ ప్లాన్స్ అన్నీ మాకు వివరించడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే, ఈ రోజులలో ఈ పోల్ట్రీ ఫామ్ ద్వారా నెక్స్ట్ మనకు ఫ్యూచర్ ఉండబోతుందా, ఎట్లా ఉంటుంది ఇది? ఈ పోల్ట్రీ ఫామ్ తోటి 100% ఫ్యూచర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇది ఒక పోల్ట్రీ ఫామ్ అనేది చాలా స్థిరమైనది, కాబట్టి ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది సార్. చెప్పాలనుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ కోళ్ళ ఫామ్ తోటి చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకు లాభాలు ఉన్నాయంటే, ప్రతి వ్యక్తి అనేది ప్రతిరోజు ఏదో రకంగా చికెన్ తినడం జరుగుతుంది. కాబట్టి ఈ చికెన్ తోటి చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి చికెన్ తోటి అంటే ఇప్పుడు మనకు గతంలో చూస్తే ఏంటంటే, మనకు పండుగలు వచ్చినప్పుడు లేకపోతే పెళ్ళిళ్ళప్పుడు ఎప్పుడో ఎక్కువ అదే అవుతుండే చికెన్. మన ఇంటి లోపల ఏ చిన్న కార్యక్రమం అయినా కాబట్టి నాన్ వెజ్కి సైడ్ మళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్క వ్యక్తులు. కాబట్టి నాన్ వెజ్ అనేది ఫస్ట్ గుర్తు వచ్చేది చికెనే. కాబట్టి ప్రతి ఒక్కరికి అతి చౌక ధరలు దొరికేది చికెనే. ఇప్పుడు ఏంటంటే అందరికి అదొక ఇంట్రెస్టెడ్ డైలీ ఫుడ్ లాగా అయిపోయింది. డైలీ ఫుడ్ లాగా అవుతుంది కాబట్టి దీని సైడే చికెన్ సైడే మొగ్గు చూపడం జరుగుతుంది. కాబట్టి ఈ పోల్ట్రీ రంగంకి వచ్చిన ప్రతి ఒక్కరికి లాస్ అనేది ఉండదు, చాలా జాగ్రత్తగా చేసుకుని చాలా మంచిగా ఉంటుంది. ఓకే, మీరు ఇట్లా ఇది ఫ్యూచర్ ఉంటుంది అనే ఉద్దేశంతో దీనిలోకి రావడం జరిగింది సార్. ఓకే సార్, మీరు అయితే ఫస్ట్ మీరు ఎట్లా అంటే, ఇప్పుడు మనకు బేస్మెంట్ కట్టుకోవడానికి ఫస్ట్ అయితే మనం పునాది తోవాలి, మీరు ఎట్లా దీయించారు పునాది? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి బేస్మెంట్ కంటే ముందు ఇక్కడ నేను ఒక బోర్ వేయడం జరిగింది. ఆ బోర్ కూడా వచ్చేసి మనకు దాదాపు ఒక 60-70,000 రూపీస్ అమౌంట్ పే చేయడం జరిగింది. ఈ బోర్ బోర్ వేసుకున్న తర్వాత కరెంటు కావాలి, కాబట్టి కరెంటు కోసం కూడా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదించిన. ఈ కరెంటు దాదాపు 2,50,000 రూపీస్ తోటి నేను కరెంటు ట్రాన్స్ఫార్మర్ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ 11 KV కరెంట్ అనేది నాకు దగ్గరలో ఉంది, కాబట్టి దాదాపు ఒక 10 స్తంభాల సహాయంతో నాకు 11 KV కరెంట్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి కరెంట్ వచ్చిన తర్వాత ఏం చేసినా చిన్నగా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వర్క్ స్టార్ట్ చేయడం తర్వాత ఈ వర్క్ ఏ విధంగా ఉందంటే, ఫస్ట్ నేను ఫామ్ ప్లానింగ్లో ఉంది కాబట్టి నా ఫామ్ వచ్చేసి దాదాపు 310 మీటర్ల పొడవు ఉంటుంది, వెడల్పు వచ్చేసి 32 ఫీట్లు ఉండడం జరిగింది. కాబట్టి ఈ ప్లానింగ్ తర్వాత ప్లానింగ్ అనుకూలంగా నేను బేస్మెంట్ మొట్టమొదటిగా బేస్మెంట్ కట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ బేస్మెంట్ వచ్చేసి నాది ఇక్కడ అడుగున ఇది పలుగురాయి కాబట్టి నేను పెద్దగా బేస్మెంట్ ఏం తీయలేదు. ఒక 1 ఫీట్ హైట్ తోటి బేస్మెంట్ తీసుకున్నా. 1 ఫీట్ హైట్ తోటి బేస్మెంట్ తీసుకున్న తర్వాత నాకు నేను ఫోల్ల సహాయంతో తీసుకున్నా కాబట్టి ప్రతి ఫోల్ వచ్చేసి భూమి నుండి అడుగుకి 2 ఫీట్ల హైట్ లోపల నుండి తీసుకోవడం జరుగుతుంది. ఆ పిల్లర్ కూడా మనం కరెంటు దాదాపు దాన్ని కాంక్రీట్ తోటి వేసుకోవడం చాలా స్టాండర్డ్ గా వేసుకోవడం జరిగింది. ఓకే, ఒకటి సార్, ఇప్పుడు చివరిలో గోడ ఉంది కదా, అంటే దీనికి పునాది తీసిరా? కాబట్టి ఆ అవతల సైడ్ ఇతర సైడ్ గోడలకి ఖచ్చితంగా మనకు బేస్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ బేస్మెంట్ అనేది 3 ఫీట్ల హైట్ తీసుకున్నా, దీనిపైన భారం ఎక్కువ పడతా కాబట్టి నేను 3 ఫీట్ల హైట్ బేస్మెంట్ తీసుకోవడం జరిగింది దీనికి. అయితే మధ్యలో ఉన్నటువంటి బేస్మెంట్ మాత్రం తీసుకోలేదు? మధ్యలో ఉండే దాని పైన ఎలాంటి బరువు అనేది పడదు కాబట్టి దాన్ని కూడా తీసుకున్న గానీ 1 ఫీట్ హైటే తీసుకుని దానికి బేస్మెంట్ అనేది లోపలికి భూమి నుండి లోపలికి 1 ఫీట్ హైట్ తీసుకుని గణేట్ రాయి తోటి పెట్టడం జరిగింది. అది పైకి ఎంత మళ్ళీ మనకు ఆ భూమిలోకి 1 ఫీట్ ఉంటది, పైకి వచ్చేసి భూమి లేవల్ బట్టి ఒక ప్లేస్ లా 2 ఫీట్ ఉంటది, ఒక ప్లేస్ లా 3 ఫీట్ల హైట్ రావడం జరిగింది. అంటే అవతల సైడ్ ను బట్టి మన భూమి లేవల్ బట్టి బేస్మెంట్ చేసుకోవడం జరిగింది. ఓకే, అది ఇకపోతే నెక్స్ట్ మీరు మామూలుగా ఎట్లా అంటే మనకు సిమెంట్ పిల్లర్స్ అట్లాంటివి ఉంటాయి, మీరు ఏంటంటే కంప్లీట్ గా మనకు ఐరన్ పిల్లర్స్ వేసారు. అయితే ఐరన్ పిల్లర్స్ వేసే ముందు ఒక పిల్లర్ కు ఎంత గుంతలు తవ్వుకున్నారు?
ఈ నేను ఐరన్ పిల్లర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిమెంట్ పిల్లర్ అనేది దానికి దీనికి సేమ్ ఖర్చు అవుతుంది. ఆ సిమెంట్ పిల్లర్ వేయడానికి ప్రజెంట్ గా అంత స్టాండర్డ్ గా వేయడం లేదు. కాబట్టి ఇవి సిమెంట్ పిల్లర్స్ స్టాండర్డ్ గా లేవు అనే ఉద్దేశంతో ఐరన్ పిల్లర్ తోటి వేసుకోవడం జరిగింది. కాబట్టి ఐరన్ పిల్లర్ వచ్చేసి ఒక్కొక్క పిల్లర్ హైట్ అనేది దాదాపు 9.5 ఫీట్ హైట్ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మన గుంత ఎంత ఒక్క పిల్లర్ కి వచ్చేసి గుంత భూమి నుండి భూమి లెవెల్ నుంచి 2-2.5 ఫీట్లు భూమి లోపలికి ఉంటది. భూమి నుంచి పైకి ఒక 2 ఫీట్ల హైట్ తోటి సిమెంట్ కాంక్రీట్ తోటి ఆ గుట్టానికి ఎటువంటి మట్టి టచ్ కాకుండా కాంక్రీట్ తోటి నిర్మించుకోవడం జరిగింది. మొత్తం దీంట్లో ఎన్ని పట్టుంటాయి? దీంట్లో మొత్తం వచ్చేసి నాకు ఐరన్ పిల్లర్స్ 1 సైడ్ 27 1 సైడ్ 27 1 సైడ్ 27 1 సైడ్ 27 టోటల్ వచ్చేసి 54 పిల్లర్స్ ఉంటాయి నాకు ఐరన్ పిల్లర్స్. ఓకే, మొత్తం 54 పిల్లర్స్ ఉంటాయి. ఈ 54 పిల్లర్స్ ను ఐరన్ తెచ్చుకొని ఇక్కడనే చేయించుకున్నారా ఎట్లా వీటిని? నాకు 54 పిల్లర్స్ వచ్చేసి నేను మొట్టమొదటిగా హైదరాబాద్ నుండి ఐరన్ తెప్పించుకోవడం జరిగింది. మొత్తం నాకు ఈ ఫామ్కి వచ్చేసి ఐరన్ అనేది ఒక 75 క్వింటాల్ ఐరన్ పట్టింది. దాదాపు 7.5 టన్నుల ఐరన్ అనేది పట్టింది. ఐరన్ తెచ్చుకోండి ఆ వెల్డర్ సహాయంతో ఇక్కడే చేయడం జరిగింది. అంటే ప్రతిదీ వాళ్ళు మామూలుగా ఇక్కడనే కట్ చేసి ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడనే కట్ చేయడం జరిగింది, ఇక్కడనే వెల్డింగ్ చేయడం జరిగింది. టోటల్ 100% ఇక్కడే చేసిరు, ఎక్కడో కాదు ఇక్కడే చేసేసారు. ఓకే, అంటే వీటికి ఐరన్ వరకు చేయడానికి మామూలుగా మీకు ఇంకెంత ఖర్చు ఉంటుంది? నాకు ఓన్లీ ఐరన్కి వచ్చేసి దాదాపు 8 లాక్స్ రూపీస్, ఓన్లీ ఐరన్కి 8 లాక్స్ రూపీస్ తోటి ఇక్కడ వచ్చేసింది ఐరన్. ఈ కరోనా సీజన్ తోటి మనకు ఐరన్ వచ్చేసి నాకు 90 రూపీస్ పర్ కేజీ పడింది. అంటే ఇక్కడ వచ్చేసరికి దాదాపు 8 లక్షల రూపాయలు ఓన్లీ ఐరన్ కే పడింది. ఐరన్ కే 8 లక్షల రూపాయలు. ఓకే, నెక్స్ట్ పోతే మనకి ఏంటంటే ఈ రేకులు కదా. ఆ రేకులు వచ్చేసి నాకు ఏమైంది సార్ అంటే దాదాపు 450 రేకులు ఉన్నాయి. ఇవి నేను 450 రేకులు కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం జరిగింది. ఒక రేక్ వచ్చేసి 540 రూపాయలు పడింది. నాకు రేకుల ఖర్చు వచ్చేసి దాదాపు 2 లక్షల 50 రూపాయలు రేకుల ఖర్చు వచ్చేసింది. రేకుల ఖర్చుతో పాటు పైన జేబోట్లు కావచ్చు, చిన్న చిన్న నాట్లు కావచ్చు, దానికి ఒక 30-40 థౌసండ్ రూపీస్ దానికి అమౌంట్ పే అయింది. సరే, ఇప్పుడు అంటే అవన్నీ ఇక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ లో ఇక్కడికి వచ్చేసినాయి అవి? ఇంకా దాదాపు నేను హైదరాబాద్ వెళ్ళి బుక్ చేసిన వాడి ట్రాన్స్పోర్ట్ తోటి ఇక్కడే పంపించేసారు వాళ్ళు. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తీసుకుంటారు కాబట్టి ఇక్కడ అంటే అక్కడ పంపించేసారు వాళ్ళు. కంప్లీట్ గా ఎన్ని రేకులు పట్టుంటాయి? నాకు కంప్లీట్ గా దాదాపు దీనికి 480 రేకులు పట్టింది నాకు. దీనికి 480 రేకులు పట్టడం జరిగింది. 80 రేకులు. ఓకే, తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకు ఇక్కడ మీకు ఆల్రెడీ లెవెల్ లేదు కాబట్టి మరి లెవెల్ చేసుకున్నప్పుడు మామూలుగా ఎంత నింపుంటారు ఈ భూమి అనేది? లెవెల్ అనేది లేదు, 100% లెవెల్ లేదు. లెవెల్ కోసం అనేది నేను ట్రాక్టర్ జేసీబీ సాయంతో దాదాపు 300 ట్రాక్టర్ల మట్టి వేయడం జరిగింది. దీంట్లో ఆ 300 ట్రాక్టర్ల మట్టికే దాదాపు నాకు 1 లాక్ రూపీస్ మట్టికే మట్టి ఛార్జ్. ఓకే, అంటే మామూలుగా లెవెలింగ్ చేయడం ఎట్లా చేసారు? లెవెలింగ్ అనేది నేను ఫస్ట్ జేసీబీ మట్టి జేసీబీ సహాయంతో లేవల్ చేసారు. అది జేసీబీ అనేది సరిగా రాలేదు, మళ్ళీ డోజర్ తోటి పెట్టడం జరిగింది. డోజర్ చాలా లేవల్ గా చేసింది, పర్ఫెక్ట్ అయిపోయింది ఆ వర్క్ అనేది. ఓకే, సరే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ట్యాంక్స్ నిర్మించుకోవడం జరిగింది లోపల. అయితే ఈ ట్యాంక్స్ మామూలుగా మీరు బయట కొనుక్కొచ్చారు కదా, ఎంత ఖర్చు ఉంటుంది వీటి కొనుక్కోవడానికి? ఈ ట్యాంక్ వచ్చేసి నాకు 2 ట్యాంకులు ఉన్నాయి ఇక్కడ, 1000 లీటర్ల కెపాసిటీ ట్యాంక్ అనేది. ఒక ట్యాంక్ వచ్చేసి నాకు 11,000 రూపాయలు పడింది. ఓకే, 2 ట్యాంకులు కలిసి 2 ట్యాంకులు వచ్చేసి 23,000 రూపాయలు పడింది. ఎంత కెపాసిటీ, ఎన్ని లీటర్లు ఉంటాయి? ఆ ఒక్కటి వచ్చి 1000 లీటర్లు 1000 లీటర్లు దాదాపు 2 కలిసి 2000 లీటర్లు. ఓకే, సరే, ఇకపోతే మనకి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు కరెంట్ అనేది లోపల ఫిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి లైట్స్ అట్లా ఫ్యాన్స్ అట్లాంటివి ఫిట్ చేసుకోవడానికి మిమ్మల్ని మామూలుగా వైరింగ్ గుంజడం కానీ అట్లా దానికి ఎంత ఖర్చు ఉంటుంది? ఈ కరెంట్ ఫిట్టింగ్ కావచ్చు, ప్లంబర్ వర్క్ కావచ్చు, దానికి నేను హైదరాబాద్ నుండి ఆ ఐటమ్స్ కూడా నేను హైదరాబాద్ నుంచి తెప్పించుకోవడం జరిగింది. ఆ మెటీరియల్స్ వచ్చేసి నాకు 130,000 రూపాయలు నాకు ఈ కరెంట్ వర్క్ కావచ్చు, ప్లంబర్ వర్క్ కావచ్చు, 130,000 రూపాయలు అయ్యింది. రీసెంట్గానే దాని కూడా ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఇంకా కొంచెం వర్క్ ఉంది, 3-4 డేస్లో కంప్లీట్ అయిపోద్ది. అంటే మామూలుగా ఎన్ని లైట్స్ పడుతున్నాయి? నాకు లైట్స్ వచ్చేసి ఒక టోటల్ వచ్చేసి ఒక 25 లైట్స్ పడుతున్నాయి ఇక్కడ. ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ 15 ఫ్యాన్స్. ఓకే, ఇకపోతే మనకి ఫీడర్స్ డ్రింకర్స్ ఇంతకుముందు చెప్పారు మీరు 180.
ఫీడర్స్ వచ్చేసి 180, డ్రింకర్స్ వచ్చేసి 180. స్మాల్ డ్రింకర్స్ స్మాల్ ఫీడర్స్ అవి 130 ఉండడం ఉన్నాయి. స్మాల్ ఎందుకు మళ్ళీ? స్మాల్ డ్రింకర్స్ అనేది చిన్న పిల్లలు అప్పుడు ఫస్ట్ వన్ వీక్ లో బ్లూడింగ్ టైం, బ్లూడింగ్ చేసే టైంలో కంపల్సరీ ఆ చిన్న పిల్లలు ఉంటాయి కాబట్టి ఆ పెద్ద దాంట్లో ఉంటే నీళ్ళు తాగలేవు, దాణా తినలేవు కాబట్టి చిన్నవి పేపర్ పైన పెట్టుకొని ఇవి ఎట్లా తెప్పించుకున్నారు మీరు? మళ్ళీ ఫీడర్స్ డ్రింకర్స్ కూడా అవి కూడా నేను హైదరాబాద్కి వెళ్ళి చూసి అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి చూసిన, అక్కడ చూసి ఒక దాని స్టాండర్డ్ ఏ విధంగా అబ్జర్వ్ చేసి అక్కడనే అమౌంట్ పే చేస్తే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లో వాళ్ళు పంపించేసారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఖర్చు అయింది నాకు? అది ఒక్కొక్క ఫీడర్ వచ్చి ఫీడర్ డ్రింకర్ టోటల్ వచ్చేసి నాకు ఫీడర్స్ డ్రింకర్స్ కి 1,50,000 అయింది. దాంతో పాటు సైడ్ వాల్స్, సైడ్ పర్దాలు, సైడ్ పర్దాలకు 40,000 రూపీస్ అయింది నాకు. ఓకే, పర్దాలకు అంటే ఎన్ని పర్దాలు? పర్దాలు వచ్చేసి మనకి ఇక్కడ నాకు 320 ఫీట్ల కొంచెం ఎక్స్ట్రా ఇచ్చిండు. ఈ టోటల్ ఇక్కడ రెండు, ఇక్కడ దాదాపు ఇవి 6x320 ఫీట్స్ ఉంటాయి. ఇలాంటి నాలుగు ఉంటాయి. లోపల బ్లూడింగ్ పర్దాలు వచ్చేసి టోటల్ పర్దాలు అనేది 40,000 రూపీస్ అమౌంట్ పే చేయడం జరిగింది. పర్దాలకు టోటల్ 40,000. ఓకే, ఇకపోతే మనకు చుట్టూ జాలి ఉంది కదా, ఇది మామూలుగా ఎన్ని మీటర్ల జాలి పట్టు? ఈ జాలి వచ్చేసి మన షెడ్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు జాలి కావాలి కాబట్టి ఈ జాలి కాబట్టి 310 ఫీట్ల పొడవు ఉంటుంది. వెడల్పు వచ్చేసి 9.5 ఫీట్ల పొడవు ఉంటుంది హైట్ కాబట్టి ఈ జాలికి టోటల్ నాకు అమౌంట్ వచ్చేసి 1,10,000 రూపాయలు అయింది. ఈ స్క్వేర్ ఫీట్ కి, స్క్వేర్ ఫీట్ లేకనే ఉంటుంది, స్క్వేర్ ఫీట్ కి 14 నుండి 17 రూపీస్ ఉంటుంది. దీనికి ఇది సైజ్ అనేది చిన్నది కాబట్టి చిన్న గల్లీలు అది కాబట్టి 70 రూపీస్ అయింది దీనికి. అంటే ఇప్పుడు మనకు ఎంత అంటే అంత హైట్ ఉంటుంది ఈ జాలి? ఈ జాలి అనేది మనం అక్కడ దగ్గర మన జాలీలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే మన ఫామ్ యొక్క హైట్ ని బట్టి వాడు తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది నాకు 9.5 ఫీట్ల హైట్ జాలి పట్టడం జరిగింది దీనికి. సరే, అయితే ఫైనల్ గా మీరు ఈ షెడ్ నిర్మించుకోవడానికి ఎస్టిమేటెడ్ గా అంటే ఇప్పటి వరకు మీరు మీకు వచ్చిన లోన్ కావచ్చు, తర్వాత మీ పర్సనల్ కావచ్చు, మొత్తం మామూలుగా ఎంత ఖర్చు అయి ఉంటుంది? టోటల్ ఫైనల్ వచ్చేసి నాకు ఇది ఒక 24-26 lakhs అమౌంట్ కావడం జరిగింది టోటల్ వచ్చేసి దీనికి నాకు. ఓకే, ఈ 26 lakhs కూడా మనం ఎట్ ఎ టైమ్ అమౌంట్ ఉంటేనే బాగుంటది, అప్పుడింత ఇప్పుడింత చేసుకోవడానికి వీల్లేదు ఈ ఫామ్ అనేది. ఓకే, అంటే ఇప్పటి వరకు కంప్లీట్ అయిపోయిందా ఎస్టిమేటెడ్ గా రెవెన్యూ ఇంకేమన్నా? ఓకే, నాకు ఇప్పటి వరకు 100% కంప్లీట్ అయిపోయింది. ఒక చిన్న చిన్న వర్కులు ఉన్నాయి, చిన్న చిన్న వరి పొట్టు కావచ్చు, చిన్న సైడ్ బ్లూడింగ్ సంబంధించిన ఐటమ్ కావచ్చు, దాదాపు 100% వర్క్ అయిపోయింది. ఏమున్నా 1-2 lakh అమౌంట్ తోటి ఉన్నాయి అమౌంట్, అంతే ఏం లేదు. ఇక్కడ వర్క్ అనేది 100% అయిపోయింది ఇప్పటికి. ఓకే ఓకే, మరి ఇది చూడొచ్చు అయితే సార్, అయితే దాదాపు ఒక 25 lakhs వరకు ప్రస్తుతం అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది 10,000 కాబట్టి గతంలో అయితే మనకు 1,000కి 1.5 lakh, 2 lakh అట్లా ఖర్చు అవుతుండేది. అయితే ప్రస్తుతం దాదాపు 2.5 lakh వరకు 1,000 కెపాసిటీని చూసుకుంటే మనం యావరేజ్ చేసుకున్నా కానీ అట్లా 25 lakhs వరకు ప్రస్తుతం అయితే వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది. ఇది ఈ వీడియో. ఫస్ట్ మా ఛానల్ చూస్తే లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే అంతకంటే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనకు యూట్యూబ్ కొత్తగా సూపర్ థ్యాంక్స్ అనేటువంటి ఒక ఆప్షన్ తీసుకొచ్చింది. అంటే మీరు ఏదైతే వీడియో చూస్తుంటారో ఆ వీడియో కింద మనకు డాలర్ సింబల్, తర్వాత హార్ట్ సింబల్లో సూపర్ థ్యాంక్స్ అనేది ఉంటుంది. దాని ద్వారా మనకు ఛానల్కి అంటే ఎవరైనా 40 నుంచి 100 ఇట్లా ఎంత అయినా మనం హెల్ప్ చేయొచ్చు, అంటే దానికి డొనేట్ చేయొచ్చు. అది యూట్యూబ్ దాంట్లో కొంచెం తీసుకొని మరి ఎవరైతే వీడియో చేస్తున్నారో వాళ్ళకి కూడా కొంచెం షేర్ చేయడం అంతా జరుగుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు దాని ద్వారా చేయొచ్చు.